హలో అండి అందరికీ, ప్రియతో సరదాగా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రైస్ పేరేంటో తెలిస్తే కామెంట్ చేసేయండి. మేము దీన్ని అంటాము అన్నం తాలింపు. రాత్రి అన్నం పొద్దునకి మిగిలిపోయిందా? అయితే కంగారు పడకండి, ఈ రైస్ రెసిపీ చేసేయండి. సింపుల్ గా చాలా త్వరగా అయిపోతుంది. ఇంకెందుకు లేటు? ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా. సింపుల్ గా చెప్పాలంటే ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, పల్లీలు, ఎండుమిర్చి. తాలింపు అన్నం అంటే తాలింపు ఉండాలి కదా, అది కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. నైట్ మిగిలిపోయిన అన్నంతో చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. లేకపోతే అప్పటికప్పుడు వండుకున్న అన్నమైనా కానీ చల్లార పెట్టుకుని ఇలా పొడి పొడి అడుచుకుంటే సరిపోతుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఒక బాండీ పెట్టుకొని, బాండీ వేడిన తర్వాత 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైందో లేదో చూడాలంటే ఇలా చేయి పెట్టుకొని చూడాలి. అంటే ఇది నిపుణుల పర్యవేక్షణ జరిగింది అనుకోండి, ఎవరు ట్రై చేయకండి ఇంట్లో. ఫస్ట్ పల్లీలు వేసుకొని, మీరు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి పల్లీలు, బాగుంటుంది తినేటప్పుడు. పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాతే తాలింపు దినుసులు యాడ్ చేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, మినపప్పు ఇవన్నీ వేసుకొని బాగా తాలింపు ఫ్రై అవ్వాలి. అన్నం తాలింపు అంటే గుర్తొచ్చే మెమరీ ఏంటంటే, చిన్నప్పుడు ఎప్పుడైనా అన్నం మిగిలిపోయింది అనుకోండి నైట్ది, మార్నింగ్ ఖచ్చితంగా పెరుగన్నం కానీ ఇలా అన్నం తాలింపు కానీ చేసేవాళ్ళు. ఎప్పుడు బోర్ కొట్టదండి, బోర్ సంగ తర్వాత పచ్చిమిరకాయలు వేసేసుకోండి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసేసుకోండి. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి, హెల్త్కి చాలా మంచిది. ఇంకా ఆల్మోస్ట్ తాలింపు అంతా ఫ్రై అయ్యే టైంకి కొంచెం లావుగా కట్ చేసుకుని ఆనియన్స్ వేసుకోండి. కొంతమంది స్లైసెస్ లా కట్ చేసుకుంటారు, ఇలా కట్ చేసుకున్నా బాగుంటుంది. ఇంకొక టిప్ చెప్పనా, ఆనియన్స్ మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవద్దు, ఎక్కువ ఫ్రై అయితే టేస్ట్ అయితే బాగోదు. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే రైస్లో బాగా కలుస్తుంది ఇప్పుడు వేసుకుంటే. వీడియో కోసం ఇంత క్లియర్గా చూపిస్తున్నాను కానీ ఫటాఫట్ 10 మినిట్స్లో అయిపోతుంది ఈ రెసిపీ అయితే. ఎండుమిర్చి ముందే యాడ్ చేసుకుంటే కొంచెం మాడిపోతుంది కాబట్టి ఇప్పుడు ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. ఇంకేముంది, ద మెయిన్ కీ ఇంగ్రీడియంట్ ఏంటంటే పసుపు. పసుపు ఉంటేనే తాలింపు అన్నంకి అందం. కొంతమంది పసుపు వేయకుండానే చేస్తారు కానీ మా ఇంట్లో మాత్రం పసుపు మ్యాండేటరీ. మన ఛానల్లో ఇలాంటి రెసిపీస్ చాలా ఉన్నాయి చూసేయండి. ఇప్పుడు ఇంగు వేసుకొని కొంచెం కలుపుకోండి. యాక్చువల్గా మా మమ్మీ వాళ్ళు అయితే ఇంగు వేయరు కానీ మా హస్బెండ్ చెప్పారు వేస్తే చాలా బాగుంటుందని. మిగిలిపోయిన అన్నం కానీ ఫ్రెష్ అన్నం కానీ ఇలా పొడి పొడిలాడించుకొని చూడండి, ఎక్కడ ముద్ద ముద్దగా ఉండకుండా ట్రై చేయండి. అలా ముద్ద ముద్దగా ఉంటే తినేటప్పుడు బాగోదు. అన్నం మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి, ఎందుకంటే ఎక్కడన్నా ముద్దలున్నా కానీ ఈజీగా కలిసిపోతుంది రైస్ అంతా. ఇంకన్నీ యాడ్ చేసుకున్నట్టే అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని, కలుపుకోవడం అంటే అలా ఇలా కాదు, రైస్ అంతా బాగా కలిసిందని ఎలా తెలుస్తుందండి? మొత్తం ఇలా ఎల్లోగా మారిపోవాలి కదా పసుపు వేసిన తర్వాత. ఎప్పుడు పులిహోరే కాకుండా ఇలా తాలింపన్నం కూడా ట్రై చేయండి, టేస్ట్ చాలా డిఫరెంట్గా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూడండి. సాల్ట్ కనుక సరిపోకపోతే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోండి. మాకు కొంచెం సాల్ట్ తగ్గింది అనిపించింది, అందుకే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకున్నాం. ఆల్మోస్ట్ ఇంకా మన తాలింపన్నం రెడీ అయిపోయినట్టే జస్ట్ ఒకసారి మూత పెట్టుకొని క్లోజ్ చేసుకొని మూత తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంకెందుకు లేటు, తినే ముందు ఒకసారి బాగా కలుపుకొని చూడండి. సింపుల్గా చూడటానికి ఉన్నా కానీ టేస్ట్ మాత్రం అదిరిపోద్ది అనుకోండి. వీడియో నచ్చిందా? మరి లేట్ ఎందుకు? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.